పుష్పత్రి, పుష్పత్రి మామ ఏంది అసలు, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. పుష్ప పుష్ప టూకే 3 ఏళ్ళు పట్టింది, వీళ్ళు సడన్ గా ఇప్పుడు పుష్ప 3 కూడా చేస్తున్నామని చెప్పడం ఏంటి, నాకు అర్థం కావట్లేదు. పోని ఉంది అదొకటి ఉంది క్యారెక్ట్. అండ్ ఆల్సో పుష్ప 3 కూడా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు వాళ్ళు పుష్ప 2 చేసిన తర్వాత వెంటనే మళ్ళీ పుష్ప 3 మీద ఉన్నారంట, దిల్ టేక్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం. తర్వాత మన కేజీఎఫ్ 3 ఎలా చేస్తున్నారో పుష్ప 3 కూడా అలానే చేస్తారంట, అదొకటి ఉందన్నమాట. సో ఇక్కడ గెస్ ఏంటంటే, ఇప్పుడే పుష్ప 2 రిలీజ్ కాకముందే పుష్ప 3 న్యూస్ వచ్చేసిందంటే, ఐఎమ్ థింకింగ్ ఇక్కడ ఈ సినిమాతో స్టోరీ ఎండ్ కాదు. నేను ఒక స్టోరీ అనుకున్నా, కాకపోతే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఐఎమ్ థింకింగ్ లైక్ కేజీఎఫ్ 2 ఎండింగ్ ఉంటుంది అనుకున్నా, ఎట్లా అంటే మన పుష్పరాజ్ చచ్చిపోతాడు, అంటే జనరల్గా ఒక క్రిమినల్ కదా పోలీసు వాళ్ళు పట్టుకొని ఏదో ఒకటి చేసో జనరల్గా అనుకుంటాం కదా, అట్లా అయితే నేను అనుకున్నా. బట్ నాట్ లైక్ దట్. సో హీల్ బి మళ్ళీ థర్డ్ పార్ట్ కూడా ఉంటుందంట. సో అండ్ ఆల్సో ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద సెకండ్ పార్ట్, ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో మనకు తెలియదు. ఇంకా చాలా హైప్ అయితే గ్యారంటీగా ఉంది. సో దాన్ని బట్టి ఎలా ఉంటుందని ఆలోచించాలి. నిజంగానే పుష్ప 3 విల్ బి రిలీజింగ్, ఐ డోంట్ నో వెన్, బట్ పుష్ప 3 విల్ హ్యాపెన్ అంటున్నారు. నీకేమనిపిస్తుంది అసలు దీని మీద? అంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, పుష్పది మన ముందు నుంచే ఉంది. పుష్ప వాజ్ సపోజ్ టు బి సింగిల్ ఫిల్మ్ బిఫోర్ కోవిడ్, అయితే కోవిడ్ లో వచ్చిన బడ్జెట్ కన్స్ట్రైంట్స్ అని కానీ, అంటే అప్పుడు వచ్చిన రూమర్ ఏంటంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ పెట్టలేం కాబట్టి ఏదో ఒక్కొక్క కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ లోకి వెళ్ళారు మైత్రి అండ్ సుకుమార్ గారు. అప్పుడు దాన్ని 2 పార్ట్స్ చేసి అండ్ పార్ట్ 1 విల్ హ్యావ్ ఎ లిమిటెడ్ బడ్జెట్ అన్న ఫ్లో లోకి వెళ్ళిపోయి పార్ట్ 1 తీసుకొచ్చారు. అండ్ బాక్స్ ఆఫీస్ పరంగా బాగుంది, మంచి కలెక్షన్స్ వచ్చినాయి. చెలరగిందని చెప్పలేము, అంటే లైక్ ఆల్ టైమ్ అలా లేదు, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం, వెరీ గుడ్ నెంబర్స్. అయితే పార్ట్ 2కి అయితే ఎంత పెద్ద యాంటిసిపేషన్ ఉందంటే, ఈ 2024 లో ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం అది ఇప్పుడు అయిపోయింది. అయితే ఈ ఆల్ ఆఫ్ అ సడన్ ఇది వచ్చింది, ఏంటిది రోరా అని అన్నారు. తర్వాత ద రోర్ అంట, ద రోర్ ఫస్ట్ ది, ద రైజ్ సెకండ్, ద రూల్ తర్వాత రైజ్ రూల్ రోర్. ఓకే, నాకేమనిపించింది సార్, పుష్ప 3 ఉంటే ద ఫాల్ ఉంటుందా, ద ఫాల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఐ డోంట్ నో వై పుష్ప 3 ద ఫాల్ బాగుంటది కదా, అంటే లైక్ లేచిండ్ర లేచిండు పుష్ప 2 లో ద రూల్ చూపించాలి, ఫాల్ బెటర్ నాకు అనిపించింది. బట్ తెలియదుతోనే ఎండ్ చేయాలరా, ఎందుకంటే ఇప్పుడు అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా పుష్పరాజ్ చేసేది ఎథికల్, అంటే శాండల్వుడ్ డిజైన్ క్రిమినల్, అది ఇల్లీగల్ బిజినెస్. అండ్ ఈ సిచ్యువేషన్ లో నువ్వు అంటే అస్ అ పర్సనల్ స్టోరీ ప్రకారంగా హ్యూమన్ గా ఆలోచిస్తారు, అంటే మా అమ్మ కానీ మా నా ఫియాన్సే అని కానీ అవన్నీ కూడా ఆలోచిస్తారు. బట్ నువ్వు కొంచెం ఒక లెవెల్ పైకి వెళ్ళిపోతే ఫుల్ స్మగ్లింగ్ స్టోరీ అది అంత వెళ్ళిపోతుంది. సో ద ఫాల్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక సోషల్ వే కాదు కానీ, బట్ ఏం బతుకు బతికాడరా అన్న రేంజ్ లో చూపించి, అంటే సిచ్యువేషన్ ఏంటంటే పుష్ప పార్ట్ 2 లో గ్యారంటీగా ఫిలాంథ్రఫీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. మనకు ఆల్రెడీ ఆ టీజర్ పెట్టారు, అంటే లైక్ ఆ చెయ్యి సింబల్తో ఇట్లా పెట్టి లైక్ కొన్ని కొన్ని అనాథాలు లేదు సంథింగ్ జనాలకు మంచి చేసిన చూపిస్తారు, గ్యారంటీ చేస్తారు అది మాత్రం గ్యారంటీ. బట్ దాని తర్వాత ఏంటి స్టోరీ అని జనరల్ గా తెలుస్తుంది. కాకపోతే నువ్వు గమనించు పార్ట్ 1లోనే ఆయన పేరేంటి, రాకు పోలీసు వాడు ఉంటాడు, ఆయన పేరు కరెక్ట్ శత్రు, ఆయన యాక్టర్ పేరు శత్రు, ఆయన పోలీసు లైక్ ఊ అంటావు సాంగ్ కట్టే ముందు ఒకటి కూర్చొని ఇప్పుడు బాగా చేస్తున్నా ఏదో రోజు నీకు బాగా అవుతుంది అన్నప్పుడు ఏంది ఓడిపోయినాడు ఇట్లాంటి సట్టా చదువుతారని చెప్పేసి అంటాడు, గుర్తుందా సీన్? అదేరా రెడ్ శాండల్ దాన్ని వాగులేస్తాడు ఆ సీన్ లో. సో దాన్ని రౌండ్ అప్ చేస్తూ లైక్ వాట్ ఈస్ ఏ థర్డ్ పార్ట్ లో పెట్టచ్చు. దిస్ ఈస్ ఆల్, మనకి ఏది థర్డ్ పార్ట్ కన్ఫర్మ్ అయిందని నేను చెప్పట్లేదు భయ్యా, వారం లైక్ ఈ వారం మొత్తం గ్యారెంటీ పడుతుంది థర్డ్ పార్ట్ ఉంది అని చెప్పేసి. పుష్ప 3 ద రోర్ అని అంటున్నారు, ఈవెన్ థై వ్యూవల్ కూడా పెట్టిరు అనమాట. నాకు కొంచెం డౌట్ ఉండే నిజమేనా, థై వ్యూవల్ పెట్టిన తర్వాత నాకు కొంచెం డౌట్ వచ్చింది. సో మాట్లాడదాం ఒకవేళ ఉంటే అనే ఆలోచనతో పెట్టినా అనమాట. సో పుష్ప 3 ద రోర్ అంట ఇది అనుకుంటున్నా నేనైతే మాత్రం. బట్ సీరియస్లీ మ్యాన్, పుష్ప 2 నాకు అంత బాగా నచ్చలేదు. యాజ్ ఎ సెట్ క్యారెక్టర్ చాలా బాగుంది, సారీ పుష్ప 1 నాకు చాలా అంత బాగా నచ్చలేదు అనమాట. క్యారెక్టర్ వైజ్ గా అల్లు అర్జున్ కుంభేషుడు మేనరిజమ్స్ కానీ టోటల్ క్యారెక్టర్ స్టడీ చాలా బాగుంది. బట్ యాజ్ అ హోల్ చూసుకుంటే ఇట్ వాజ్ జెనరిక్ స్టోరీ, అంటే లైక్ సునీల్ తేలిపోయాడు లైక్ విలన్ గా సునీల్ తేలిపోయాడు, లేట్ గా ఫాఫా వస్తాడు, స్టోరీ యాజ్ అ హోల్ ఇట్ నాకు అంత ఎక్కలేదు. బట్ ఒక నాకు బాగా నచ్చింది ఏంటంటే అల్లు అర్జున్ లైక్ ఎలా ఉంది ఆ క్యారెక్టర్, పుష్ప అసే క్యారెక్టర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. చాలా మందికి పుష్ప లైక్ తగ్గేదే లేవని ఈ మేనరిజమ్స్ ఆ క్యారెక్టర్ మీదనే చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ఈవెన్ సినిమాకి ఆ లెవెల్ రికగ్నేషన్ కానీ ఫేమ్ రావడానికి కారణం ఆ క్యారెక్టర్ నా ఫీలింగ్ అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఇంప్రూవ్ చేస్తూ పార్ట్ 2లో ఎంత బాగా చూపిస్తే పార్ట్ 3కి అంతే క్రేజ్ పెరుగుతుంది నా ఫీలింగ్. బట్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ ఆన్ ద స్టోరీ ఇన్ పార్ట్ 2. పార్ట్ 2లో ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి, 3 ఇయర్స్ టైం తీసుకుంటున్నారు, సేమ్ అలానే ఉంటే మాత్రం ఐల్ బి డిసప్పాయింటెడ్, అది మాత్రం గ్యారంటీ. అంటే నాకేమనిపించింది అంటే వాళ్ళు ఎప్పుడైతే 2 పార్ట్స్ ఉన్నారో, ఈ షికావత్ ఫేస్ ఆఫ్ ఏదైతే ఉందో ఫైనల్లో అది ఇంటర్వెల్ అయి ఉంటుంది, అంటే వీళ్ళు అనుకున్న ఒరిజినల్ స్టోరీకి ఇంటర్వెల్ అయి ఉంటుంది. అండ్ వాళ్ళు దాన్ని స్ట్రెచ్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. నువ్వు నీకు అర్థమైపోతుంది, కొన్ని కొన్ని సీక్వెన్సెస్ నువ్వు రిమూవ్ చేసుకుంటే ఇట్స్ లైక్ నువ్వు దాన్ని అసలు మనం గొప్పలమే కాదు అన్ని సీన్లే అవసరం.
అన్ని సీన్లు అవసరం, అలాగే కొంచెం ఫిల్లింగ్ చేశారు, బట్ స్టిల్ స్టోరీకి హెల్ప్ అయ్యే ఫిల్లర్స్ ఉన్నాయి, టైంపాస్ ఫిల్లర్స్ అలా ఏం లేవు, బట్ ఇట్స్ గుడ్ థింగ్. కానీ ఆయన ఏం చెప్పారంటే, పుష్పవన్ మీకు టీజర్ లాంటిదే, పుష్ప టూని నేను ఇంకా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాను సుకుమార్ గారు అయితే చెప్పారు లైక్ ఫ్యూ మంత్స్ బ్యాక్. సో మరి ఎట్స్ హోప్ అదే అయి ఉంటుందేమోనని, అంటే ఐఎమ్ సూపర్ పాజిటివ్, ఎందుకంటే సుకుమార్ గారు ఎంత టైం తీసుకున్నారు ఫస్ట్ థింగ్, ఆయన అండ్ స్టోరీస్లో ఎంత అంటే ఫ్లా లేకుండా ఏ స్టోరీ ఉండదు, అండ్ స్టోరీస్ ఏ టైప్లో ఉన్నా కానీ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయి మనల్ని కూర్చోబెడతారు, ఓకేరా నువ్వు ఫీల్ అయిపోయి ఇది రంగస్థలం, ఓకే నీకు ఇంకా నువ్వు రంగస్థలంలో కూర్చున్నప్పుడు నీకు బయట ఏం తెలియదు తెలియదు ఇంకా మాస్టర్ పీస్ అది లైక్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్. అరే రంగస్థలం గురించి కొన్ని రోజులు మాట్లాడుకోవచ్చు కూర్చొని, ఇంత గొప్ప సినిమా అంత బాగుంటది. పుష్ప నేను అలా అనుకోలేదు కానీ ఇట్ వాజ్ మోర్ ఆన్ క్యారెక్టర్ స్టడీ, క్యారెక్టర్ రంగస్థలం అంటే ఊరికే క్యారెక్టర్ ఉంటుంది, ఊరే క్యారెక్టర్, అది ఊరొక పివిటల్ పార్ట్, పుష్ప అలా కాదు జనరల్గా కరెక్టే, బట్ హీరో అంత బాగున్నప్పుడు పక్కన ఉన్న క్యారెక్టర్స్ కూడా అంతే కొంచెం లైక్ పోటా పోటీ ఉన్న హోరాహోరి ఉంటే ఇంకా వాట్ యూ సే అది వస్తుంది నా ఫీలింగ్ అన్నట్టు. అలా ఉండుంటే పుష్ప ఇంకా బాగా ఎక్కేది నాకు. ఎందుకు అనిపిస్తుంది ఇప్పుడు కేజీఎఫ్ తీసుకురా, కేజీఎఫ్ లో రాకీ కేజీఎఫ్ లో కూడా ప్రాపర్ యాంటగనిస్ట్ అని చెప్పలేను, ఎందుకంటే దానిలో కూడా మనకి లైక్ వాట్ యూ సే మనకి ఇంటర్వెల్ వచ్చేంత వరకు గరుడ అంటే ఎవరో తెలియదు కదా. కాకపోతే లైక్ రాకీ బాయ్ క్యారెక్టర్ అంత మనం ఎక్కించుకున్నా గానీ ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది అంట. ఈవెన్ కేజీఎఫ్ యాజ్ అ హోల్ ఏదైతే మనకి ప్రాంతం ఉందో ఆ సెకండ్ హాఫ్ లో వస్తుంది, ఫస్ట్ హాఫ్ అంతా బి టెలివిజన్స్ కానీ ఏదన్నా కానీ క్యారెక్టర్ బిల్డప్, క్యారెక్టర్ బిల్డప్ ఇదంతా లైక్ ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది అన్నట్టు. నేను అనేది ఆ క్యారెక్టర్ ఆ వరల్డ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉండుంటే పుష్ప నాకు ఇంకా బాగా నచ్చదు, బాగాలేదని చెప్పట్లేదు, నాకైతే మాత్రం ఇంకా బాగా నచ్చదు అన్న ఫీల్. సో అది సిచ్యువేషన్ లైక్. బట్ పుష్ప 3 అంట, సో చూద్దాం ఏమవుతుందో. లెట్ హోప్ దేవుడిదే వల్ల, అంటే ఇప్పుడు ఇది నువ్వు అన్నట్టుగా కేజీఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2 అండ్ చాప్టర్ 3 ఎలాగా దాని అంటే మాకు అవసరమైనప్పుడు ఒక పాయింట్ వస్తుంది అప్పుడు మేము ఈ ఫిల్మ్ తీయాలి అని ఉంటుంది, సో ఆ టైంలో మేము తీసుకుంటామని ఎలా అయితే చెప్తున్నారో సిమిలర్లీ పుష్ప అండ్ పుష్ప 2 ఇప్పటికే పాపం ఆలోచన చాలా పుష్ప ఫట్టికి వచ్చేసింది. ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, కరెక్ట్ పుష్ప అనేది చాలా పెద్ద హిట్ ఆయన కెరియర్ లో, అంత పెద్ద హిట్ కాదు అంటే కలవైకుంఠపురంలో టెక్నికలీ ది హైయెస్ట్ క్రాసింగ్ ఫిల్మ్ ఇప్పటికే 365 అనుకుంటా పుష్ప చేసింది, బట్ పుష్ప రియల్లీ గేవ్ హిమ్ లైక్ రికగ్నేషన్ హీ డిజర్వ్స్ డెఫినెట్లీ. బట్ 3 ఏళ్ళు అయిపోయింది మ్యాన్, సీరియస్లీ నాకు పుష్ప 2 కంటే వేరే సినిమాలు ఇప్పుడు అట్లీ అన్నా అనుకో, కొంచెం నాకు అట్లీ మీద కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది ఇప్పుడు ఎలా చూపించబోతున్నా అంటే లైక్ జవాన్ చూసిన తర్వాత జవాన్ ఫస్ట్ 5 మినిట్స్ ఏదైతే షారుఖ్ ఖాన్ ఇంట్రొడక్షన్ ఉంటుందో లైక్ అది వేరే రా బాబు. జవాన్ ఫస్ట్ 5 మినిట్స్ అసలు అలాంటి సినిమా మళ్ళీ తీయలేడు, అట్లీ దాన్ని కంటిన్యూ చేస్తుంటే సినిమా ఇంకేటో వెళ్ళిపోయేది. అదే పాయింట్ మీద ఫస్ట్ 5 మినిట్స్ లో ఏదైతే అదే యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు అదే కైండ్ ఆఫ్ తీసుకుపోతే నారా రోహిత్ ఉంటది ప్రతినిధి సీఎం ఎవరినో చేసి సోషల్ ఇష్యూస్ ఏవైతున్నాయి వాటన్నిటి డిమాండ్ చేస్తారు. బట్ కమింగ్ బ్యాక్ టు పుష్ప ఆల్సో కొంచెం నాకు ఫట్టిగా వస్తుంది, వాళ్ళు ఏదైనా ఫుటేజ్ కానీ వదిలేసిన లైక్ ప్రోమోస్ అని టీజర్ వదిలేస్తే ఆబ్వియస్లీ మళ్ళీ హైప్ పెరిగిపోతుంది, ఖచ్చితంగా ఎంగేజ్ ఉన్నాం, ఖచ్చితంగా చూస్తాం, ఖచ్చితంగా లైక్ మళ్ళీ లేపుతాం కానీ, బట్ స్టిల్ చూద్దాం ఏమవుతుందో. పార్ట్ 3 అంట, ఫస్ట్ పార్ట్ 2 రానివ్వండి, 2 అయితే బాగాలి బాగుండాలి. సుకుమార్ గారి మీద నాకు వేరే లెవెల్ లవ్, ఆయనే మళ్ళీ ఐ వాంట్ హిమ్ టు లైక్ చాలా రోజులు అయిపోయిందని సినిమాలు చూడక. సో మీ థాట్స్ ఏంటో చెప్పండి నాకు చాట్లో.